ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి అంటున్నారు కాకినాడ రూరల్ వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబు. వైఎస్ జగన్ విడుదల చేసిన మేనిఫెస్టోపై ప్రజలు నమ్మకం ఉంచుతారని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోపై ప్రజలకు నమ్మకం లేదంటున్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా 2024 ఎన్నికల్లో గెలిచేది వైసీపీయే అంటున్న కాకినాడ రూరల్ వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబుతో మా కరస్పాండెంట్ అప్పాజీ ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికల్లో ప్రచార పోరు హోరాహోరీగా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్నాము. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కురసాల కన్నబాబు గారు పోటీలో ఉన్నారు. అయితే ఈ ప్రచార పర్వం ఏ విధంగా కొనసాగుతుంది అనేది వారి మాటలనే అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పలు దఫాలుగా మీరు ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఎన్నికల్లో కూడా హోరాహోరీగా ప్రచారం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి, ఏ విధంగా కొనసాగుతుంది? బ్రహ్మాండంగా ఉందండి. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మహిళలు అయితే హారతులు ఇచ్చి పూలు చల్లి మళ్ళీ జగనే కావాలి, మళ్ళీ మీరే కావాలి, మీకే ఓట్లు వేస్తామని చెప్పి ఎదురొచ్చి చెప్తున్నారు. ప్రత్యేకించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి నేరుగా మహిళలకి లబ్ధిచ్చి కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీలు చూడకుండా అందరినీ సమాన దృష్టితో చూశారో దాని ఫలితం ఇవాళ మాకు కనిపిస్తూ ఉంది. గత 5 ఏళ్ల కాలంలో ఈ ప్రభుత్వం పనిచేసిన తీరు కానీ, సంక్షేమం, అభివృద్ధి కానీ ఇవన్నీ కూడా కళ్ళకట్టినట్టు కనిపిస్తూ ఉన్నాయి. దానివల్లనే ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుంది. తప్పకుండా గతంలో కన్నా ఎక్కువ మెజార్టీస్తో ఈ అన్ని ప్రాంతాల్లో గెలుస్తాం. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ కూడా మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది, అలాగే ఎన్డీఏ కూటమి కూడా మేనిఫెస్టో ఈక్వ దానికి మీ మేనిఫెస్టోకి వ్యత్యాసం ఏంటి? ఇప్పుడు జగన్ గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో, వైఎస్ఆర్ పార్టీ మేనిఫెస్టోలో నిజాయితీ కనిపిస్తుంది, నీతి కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో మోసం కనిపిస్తుంది, దగా కనిపిస్తుంది. ఈ రెండింటికి ఉన్న తేడా అది. చివరికి వాళ్ళ కూటమి పార్ట్నరే బీజేపీయే, అసలు దీన్ని మేము ముట్టుకోమని చెప్పారు. దాన్ని మేనిఫెస్టోని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు, అది పరిస్థితి. అయితే ఇప్పటికీ కూడా మీరు కాకినాడ రూరల్ నియోజకవర్గం సంబంధించి ఏ విధమైన సమస్యలు గుర్తించారు? అభివృద్ధి అనేది మీకు నేను ఫస్ట్ టైం చేసినప్పుడు కానీ, మొన్న 2వ టైం ఎమ్మెల్యే అయినప్పుడు కానీ ఏ విధంగా చేసామో మీకు అందరికీ తెలుసు. అవసరాలు గుర్తించడం, తాగునీటి దగ్గర నుంచి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి, పార్కుల డెవలప్మెంట్ దగ్గర నుంచి, కాకినాడకి ఫేస్ లిఫ్టింగ్కి ఏం కావాలంటే అవన్నీ చేసాం. చివరికి 125 ఆలయాల నిర్మాణం చేయించాం. కాబట్టి ఏంటంటే ఇటు క్రిస్టియానిటీకి సంబంధించి కానీ, మైనారిటీకి సంబంధించి కానీ, హిందువులకు సంబంధించి, వాళ్ళ సెంటిమెంట్ సంబంధించి మొదలుపెట్టి ఒక్క సెట్టుబెల్జ కమ్యూనిటీకి దాదాపుగా మనం 12 కమ్యూనిటీ హాల్స్ కళ్యాణ మండపాలు కట్టాం. అది కాకుండా ఎస్సీస్ కోసం 4 అంబేద్కర్ భవన్లు కట్టాం. ఇంకా అన్ని కులాలకి, చిన్న కులాలకి, తక్కువ సంఖ్య జనాభా ఉన్న కులాలకు కూడా కమ్యూనిటీ హాల్స్ కట్టాం. వాళ్ళ సెంటిమెంట్లు గౌరవించాం, అన్ని రకాలుగా డెవలప్ చేస్తున్నాం. మళ్ళీ రేపు కూడా కాకినాడ రూరల్కి ఏ అభివృద్ధి అవసరమో దాన్ని ముందుండి నడిపించడానికి, చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాకినాడ రూరల్ ప్రజానికానికి ఏ విధంగా పిలుపునివ్వబోతున్నాం? మళ్ళీ సమర్థమైన నాయకత్వాన్ని, నిజాయితీ కలిగిన నాయకత్వాన్ని తీసుకురండి, లేకపోతే చాలా నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అవసరం ఈ రాష్ట్రానికి. అదేవిధంగా స్థానికంగా నేను ఎలా పనిచేశానో మీ అందరికీ తెలుసు. తప్పకుండా గతంలో మాదిరిగానే నేను మీ అందరితో చాలా వినయంగా ఉంటూ పనిచేస్తాను, తప్ప మరొక ఆలోచన ఉండదు. కాబట్టి తప్పకుండా మమ్మల్ని చూసి, మా పనితీరును చూసి మేము మంచిగా పనిచేసామని నమ్మితే మీరు ఓట్లేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చెప్తున్నారు అదేవిధంగా నేను కూడా అదే కోరుకుంటున్నాను. ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే అన్ని సామాజిక వర్గాలను గుర్తించి వారి అభివృద్ధి కోసం కృషి చేయడం జరిగిందని, అలాగే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కూడా అన్ని వర్గాల ప్రజానికానికి అందుబాటులో ఉంటూ అభివృద్ధి పదం వైపు నడిపిస్తారని చెప్పేసి కురసాల కన్నబాబు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో అప్పాజీ, బీఆర్కే న్యూస్, కాకినాడ నుంచి.